یوم جمہوریہ کے موقع پر آج تلنگانہ جن سمیتی کے دفتر میں جشن جمہوریت پورے جوش و خروش کے ساتھ منایا گیا۔ تلنگانہ جن سمیتی کے دفتر میں منعقد کیے گئے یوم جمہوریہ تقریب میں پارٹی کے سربراہ کوڈنڈا رام نے پرچم کشائی کی۔ پرچم کشائی کے بعد قومی گیت بھی پیش کی گئی۔ راجنگ راوٹم انٹے ایک راجکیہ وپلون راوٹمے انی منم اندرم گرہنچالی۔ అప్పటి వరకు సమాజంలో ఉన్న చట్టము న్యాయము సంప్రదాయాలు వేరు, మనుషుల మధ్య అంతరాలను గుర్తించిన ఆ సమాజం మనుషులకు ఆర్థిక హోదా స్థితి ప్రతిపత్తి, సామాజిక స్థితి ప్రతిపత్తి, కులము, తర్వాత అదేవిధంగా మతము, వీటన్నింటి ఆధారంగా లింగము ఆధారంగా మనుషులకు అవకాశాలు దొరికినాయి. భారత రాజ్యాంగం ఆ అసమానతలను రద్దు చేసింది. రద్దు చేసి మనుషులందరూ సమానమేనని ఒక కొత్త నియమం ఆధారంగా ఒక కొత్త సమాజ నిర్మాణానికి ఒక ప్రాతిపదికను ఏర్పాటు చేసింది. మనుషులు మొట్టమొదటిసారి భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి రావటంతో సమానులైపోయింది. వాళ్ళ సామాజిక హోదా ఏదైనా, ఆర్థిక స్థితి ప్రతిపత్తి ఏదైనా, లింగం ఏదైనా, మతాచారాలు ఏమైనా, అందరూ సమానమే అనే ఒక గుర్తింపు చట్టం మొట్టమొదటిసారి భారత రాజ్యాంగం అమల్లోకి రావటంతో అది కల్పించింది. అది రాజ్యాంగానికి ఉన్నటువంటి ఒక గొప్పతనం. ఆ రాజ్యాంగం అనేది అందుకే అందరూ చెప్తారు ఒక రాజకీయ విప్లవానికి దారితీసింది భారతదేశంలో. అట్లాంటి మార్పు గురించి అంబేద్కర్ ఒక గొప్ప విశ్లేషణ చేస్తాడు. చట్టపరంగా రాజకీయ పరంగా భారతదేశంలో సమానతలు అయితే వచ్చాయి, కానీ సామాజిక సమానతలు రావటానికి మాత్రం సమయం పడుతుంది. మన దేశంలో అందుకే ఒక కొత్త వైరుధ్యం తలెత్తింది. రాజకీయంగా అందరం సమానమే, కానీ సామాజిక పరిస్థితులు అందుకు సానుకూలంగా లేవు. ఇప్పటికే మనుషుల మధ్య అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సామాజిక అసమానతలు రూపుమాపటానికి ఇవాళ మనమందరం ప్రత్యేకంగా ప్రయత్నం చేయవలసి ఉంటుందని అంబేద్కర్ ప్రకటించారు. ఈ మాట అన్నది కేవలం అంబేద్కర్ ఒకడే కాదు, దాదాపు రాజ్యాంగ సభ మొత్తం కూడా ఇట్లాంటి అభిప్రాయాన్ని వ్యక్తీకరించింది. ఆ సామాజిక మార్పులకు వ్యతిరేకంగా 70 ఏళ్లుగా రాజ్యాంగం ప్రోత్సాహంతో రాజ్యాంగం అందించిన చట్రానికి లోబడి అనేక ప్రయత్నాలు జరిగాయి. కేఆర్ నారాయణన్ గారు ఒక గొప్ప మాట అంటారు, ఈ రాజ్యాంగం విఫలం కాలేదు, ఆ రాజ్యాంగాన్ని నడిపించే వాళ్ళు, అమలు చేసేటువంటి వాళ్ళు మాత్రమే విఫలమయ్యారు. వాళ్ళు సరిగ్గా నడుచుకొని ఉంటే ఈ రాజ్యాంగం ఇంకా బాగా పనిచేయగలుగుతుందని మాట వారు మనకు చెప్పారు. ఇప్పటికీ కూడా నారాయణన్ గారు చెప్పిన మాటలు మనం మర్చిపోవటానికి వీల్లేదు. పాలకులు కనుక ఈ రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోగలిగితే, ఆ రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి వ్యవహరించగలిగితే భారతదేశంలో సామాజిక మార్పుకు కూడా వేగవంతమైనటువంటి ఒక అవకాశాలు కలుగుతాయనేది ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రాజ్యాంగ చట్రం లోబడి పనిచేయవలసిన బాధ్యత పాలకుల మీద ఉంది. ఎందుకు ఈ రాజ్యాంగం ఇంత ప్రాముఖ్యత కలిగి ఉంది అంటే, అది ఒక మార్పుకు ప్రాతిపదిక, ఒక బ్లూ ప్రింట్, భవిష్యత్తు నిర్మాణానికి ఒక బ్లూ ప్రింట్, భారత సమాజ నిర్మాణానికి అది ఒక ప్రణాళిక మనకు భారత రాజ్యాంగం అందిస్తున్నది. ఆ ప్రణాళిక అనేది యాదృచ్ఛికంగా పుట్టింది కాదు, అది స్వాతంత్రోద్యమం నుంచి పుట్టింది. అంతటి విలువైనటువంటి ఆ రాజ్యాంగాన్ని ఇలా గుర్తించటం, అమలు చేయటం పాలకుల మీద బాధ్యత, మాలాంటి వాళ్ళందరి మీద కూడా ఒక బాధ్యత. దాన్ని ఆచరణలో ఉండేటట్టు చూడాలి. అంబేద్కర్ ఏ వైరుధ్యాల గురించి ప్రస్తావించిండో వాటిని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు మాలాంటి వాళ్ళ మీద ఒక బాధ్యత ఏమి ఏర్పడుతుందంటే, ఈ వైరుధ్యాలను తొలగించటం మాలాంటి వాళ్ళ మీద ఒక బాధ్యత ఉంటుంది. ఆ రాజ్యాంగం అందించినటువంటి విలువలను ఆచరణలోకి తీసుకురావటానికి ఒక ప్రయత్నం చేయవలసి ఉంటుంది. తెలంగాణ ఉద్యమం దానిలో ఒక మెట్టు మాత్రమే. ఆ ఉద్యమం కారణంగా ఒక మార్పు మనం తీసుకొని రాగలిగిన, ఒక రకమైన అసమానతలను తొలగించగలిగిన, కానీ అమర్త్యసేనన్నట్టు ఒక్క మార్పుతో అన్నీ జరిగిపోతాయని మాత్రం అనుకోవటం లేదు. తప్పనిసరిగా ఒక ప్రాతిపదిక ఏర్పడింది. ఆ ప్రాతిపదిక ఆధారంగా ఇవాళ తెలంగాణ సమాజంలో పేదరికాన్ని, సామాజిక ఆర్థిక అసమానతలను రూపుమాపి ఒక నవ్య తెలంగాణ నిర్మించుకోవలసిన ఆవశ్యకత ఇవాళ మనందరి మీద ఉంది. ఆ ప్రయత్నమే మేము గతంలో ఒక ప్రజాసంఘంగా చేసినాం. అది సంపూర్ణ ఫలితాలను ఇవ్వలేదని గ్రహించినప్పుడు ఒక రాజకీయ పార్టీగా నిలబడి ఇవాళ ఆ ప్రయత్నాన్ని మేము ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలామంది అంటుంటారు మాకు అధికారం వచ్చింది కాబట్టి మేము ఏమైనా చేయవచ్చునని పాలకులు, కానీ పాలకులకు మేము స్పష్టంగా ఒకటే మాట చెప్పదలిచినాం,
అధికారంలోకి రావటం అంటే బాధ్యత పెరిగినట్టే కానీ బాధ్యత తొలగిపోయినట్టు కాదని మాత్రమే చెప్పదలిచిన భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకోవటమే కాదు సమాజాన్ని నిర్మించవలసిన అవసరం కూడా ఉందని మేము ఈరోజు స్పష్టంగా ప్రకటించదలిచినాం. తప్పనిసరిగా పాలకులు ఆ విషయంలో వైఫల్యం చెందినప్పుడు అంబేద్కర్ చెప్పిన మాట ప్రకారం మనమందరం ఒక మార్పు కోసం మనం ముందుకు నడవలసి ఉంటుంది. ఇవాళ భారతదేశంలో ఎవరు కోరుకున్నా మార్పు అది రాజ్యాంగ చట్టానికి లోబడి మాత్రమే కోరుకుంటున్నాం. ఆ రాజ్యాంగ చట్టంలో నిలబడి ఒక మార్పును తేవటానికి మేము తప్పనిసరిగా మా వంతు ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మేము ఒక వాగ్దానం చేస్తున్నాం. రిపబ్లిక్ డే అంటే జెండా ఎగరేసుకోవటమే కాదు, ఏ కష్టాల నుంచి ఏ పోరాటాల నుంచి మనకు రాజ్యాంగం రూపొందిందో ఆ రాజ్యాంగ విలువలను అమల్లో పెట్టే ప్రయత్నం చేయటమే ఇవాళ మన మీద ఉన్నటువంటి బాధ్యత. ఆ బాధ్యతను తప్పనిసరిగా మనం పరిపూర్తి చేయాలి. అందరికీ సమాన విద్య, అందరికీ సమానంగా వైద్యం.